हाई फ्रेंड्स वेलकम बैक टू लक्ष्मी स्वीट होम अंदर एला बहुना चाल बहुत नैन एग् पैक एग् हेयर पैक अंत चाल बहुत चूसरा चला सिल्की चला हेयर ग्रोथ बागी मन की अटे प्रती वीकेंड्स लो टू टाइम्स अयिना सरे मनम एग् पैक अनेदी वेसुकोवाली प्रोटीन उंटुंदी कदंडी इंटरनल गा एग् तीसुकुन्ना सरे हेड कि मात्रं मनम प्रोटीन अनेदी अंदिंचाली नेनु वेसानु ఎలా వేసానో ఏంటనేది నేను వీడియోలో చూపిస్తానండి ఓకేనా ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నా హెయిర్ అయితే చాలా సిల్కీగా అనిపించింది వేసిన తర్వాత ఓకేనా మనం వేసేసిన తర్వాత కొంచెం ఎగ్ స్మెల్ అనేది వస్తుంది కదా ఆ ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి నేను సాంబ్రాణి అనేది వేసుకున్నానండి మనకి సాంబ్రాణి వేసుకున్నా సరే మంచి రిజల్ట్ అయితే వస్తుంది మనకి వీకెండ్స్ లో ఒకసారి సాంబ్రాణి వేసుకోండి హెయిర్ కి ఏదైనా దిష్టి దోషాలు ఏమైనా ఉన్నా సరే హెయిర్ కి చాలా బాగుంటుంది ఓకేనా అయితే వీడియోకి వెళ్ళారండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఎగ్ ఒకటి తీసుకున్నానండి मन की इंपॉर्टेंट एंटंटे हेयर पैक की एग् अनेदी चाला इंपॉर्टेंट अंडी मन इंटरनल गा तीसुकुन्ना सरे अप्पुडप्पुडु मन एग् अनेदी हेयर पैक अनेदी वेसुकोवालंडी चाला स्मूथ गा चाला बागुंटुंदंडी इदी डैरेक्ट गा एग् अयिते वेयोद्दंडी एंदुकंटे मन की ड्रई गा बर्क गा अयिपोतुंदी मन एग् पैक वेसेटप्पुडु कंपल्सरी गा एदैना आयिल गानी अलोवेरा जेल गानी ఏదైనా కలుపుకోవాలండి డైరెక్ట్ గా అయితే ఎగ్ ప్యాక్ అయితే వేయొద్దండి ఓకేనా ఇక్కడ నేను ఎగ్ ఒకటి తీసుకున్నాను ఆ తర్వాత అలోవెరా తీసుకున్నానండి మీరు ఫ్రెష్ అలోవెరా తీసుకున్నా చాలా మంచి రిజల్ట్ వస్తుంది నా దగ్గర అయితే ఫ్రెష్ అలోవెరా లేదు నేను ఇక్కడ పతంజలి అలోవెరా అనేది తీసుకున్నాను ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆలివ్ ఆయిల్ అండి ఆలివ్ ఆయిల్ మన హెయిర్ కి చాలా మంచి గ్రోతింగ్ అవుతుంది చాలా బాగుంటుంది మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే కోకోనట్ ఆయిల్ అనే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను నా హెయిర్ అనేది చిన్నది కాబట్టి ఒక ఎగ్ అయితే సరిపోయింది మీది లాంగ్ అయితే 2 ఎగ్స్ యాడ్ చేసుకోండి మీ హెయిర్ బట్టి ఆ తర్వాత నేను పతంజలి అలోవెరా జెల్ అనేది నేను వేసుకుంటున్నానండి అలోవెరా జెల్ వేయడం వల్ల మన హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుందండి ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి స్మూత్ గా ఇలా గ్రైండ్ చేసుకుంటే మనం హ్యాండ్స్ తోని వేయడం వల్ల మనకి కారిపోతూ ఉంటుందండి చాలా వరకు నేను ఇదివరకు ఎగ్ ప్యాక్ వేసేటప్పుడు మొత్తం కారిపోయేది ఇప్పుడు నాకు ఈ ఐడియా వచ్చిందండి చాస్ బాటిల్స్ ఉంటాయండి మనం జిలాబీస్ అన్ని తయారు చేసుకుంటాం కదండి ఈ చాస్ బాటిల్స్ వేసుకోవాలండి వేసుకుంటే మనకి రూట్స్ కి చక్కగా అప్లై చేసుకోవచ్చుండి చూడండి ఇందులో నేను ఒంపిస్తున్నానండి ఓకేనా ఒంపిసుకున్న తర్వాత నేను ఎలా పెట్టుకున్నానో మీరే చూడండి ఫ్రెండ్స్ ముందుగా మనం పాపిడి తీసుకోవాలి పాపిడి తీసుకొని మనకి ఉంది కదా ఇది కొంచెం మనకి ఈ జిలాబీలో చేసుకుంటాం కదండి జిలాబీలో చేసుకునే దానిలైతే మనకి నీట్ గా పాపిడిలో పడుతదండి మన స్కి చేయితో కన్నా ఈ దీనిలైతే నీట్ గా పడుతుంది ఓకేనా చూడండి ఈ రూట్స్ కి అన్నిటికీ వెళ్తూ ఉంటుంది దీనిలో ఆలివ్ ఆయిల్ ఇంకా మళ్ళీ అలోవెరా కలిపాం కదండి వీకెండ్స్ లో ఒక 2 టైమ్స్ పెట్టుకోవడానికైనా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది మనకి వేస్ట్ అవదండి ఈ బాటిల్స్ వేసుకుంటే చాస్ బాటిల్స్ లో వేసుకున్నట్లయితే మనకి ఏ రకంగా కింద పడదు చక్కగా వేసుకోవచ్చు ఓకేనా చూడండి నేను వేసే విధంగా మీరు వేసుకోండి ఫ్రెండ్స్ రెండు వైపులా నేను రూట్స్ కి పెట్టేసాను ఇప్పుడు మళ్ళీ స్కాల్ప్ పై పెట్టి మనం మసాజ్ ఇస్తూ ఉండాలి కొంచెం ముందు నాకు అది మసాజ్ ఇస్తూ నేను మొత్తం మళ్ళీ స్ప్రెడ్ చేస్తాను సవర్ క్యాప్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలండి ఈ క్యాప్ మీ ఇంట్లో లేకపోతే పాలిథిన్ కవర్స్ అనే పెట్టుకోవచ్చు ఓకేనా
20 మినిట్స్ అయిన తర్వాత వాష్ చేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ప్యాక్ వేయండి।